హన్మకొండకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు టవరెక్కాడు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో తనకు కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని టీఆర్ఎస్ నేత దర్శన్ సింగ్ హన్మకొండలో టవరెక్కారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తాను పోలీసుల లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లానని, వందలాది కేసులు తన మీద పోలీసులు బనాయించడంతో ఇప్పటికీ పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా ఉద్యమానికి సంబంధం లేని వారికే తెలంగాణ ప్రభుత్వంలో అవకాశాలు దక్కాయంటున్నారు. సమాచారం తెలుసుకున్న దర్శన్ సింగ్ బంధువులు, భార్య, పిల్లలు అక్కడకు చేరుకున్నారు. వారు కన్నీళ్లతోనే వేడుకుంటూ వెంటనే కిందికి రావాలని కోరారు. తనకు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హామీ ఇస్తే తప్ప టవర్ దిగేది లేదని తెగేసి చెప్తున్నాడు దర్శన్ సింగ్. మన తీసి పంపుతాడు ఆయన, మన ఫోటోగ్రాఫర్ ఇక్కడే ప్రోగ్రామ్ దగ్గర కష్టపడి బాగుందా తెచ్చుకొని